ఒకప్పుడు సంక్షేభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యాపారానికి తిరిగి జవజీవాలను అందించడంలోను నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో తిరిగి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. అపూర్వమైన అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కర్త కర్మ క్రియగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు వారిని రైతు బాంధవుడుగా భావిస్తున్నారు, నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం 7994 కోట్ల నిధులు ఖర్చు చేయగా రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1,91,612 రూపాయలు అంటే 20 రెట్లు అధికంగా ఖర్చు చేసింది. నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో రైతుల కళ్ళల్లో దీనత్వం తొలగి ధీరత్వం తొలికిసలాడుతూ ఉన్నది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కళ్ళాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు, ఒకటా రెండా లెక్కకు మించిన అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చారు. దుక్కి దున్నింది మొదలుకొని పండిన ప్రతి గింజ కొనుగోలు చేసేదాకా అడుగడుగునా రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపారు. రైతన్నలకు ఛార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ అద్భుతమైన చర్యల పర్యవసానంగానే నేడు దేశ వ్యవసాయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు దాదాపు 2 రెట్లు అధికంగా ఉంది.